పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన బీజేపీ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్య వశిష్ట గోదావరిపై మరపడవ రాకపోకలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాధవాయిపాలెం రేవు వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. మాధవాయిపాలెం రేవులో గత 9 నెలలుగా పంటు రాకపోకలు నిలిచిపోవడంతో లంక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అత్యవసర పరిస్థితులలో 35 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తుందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చిరు వ్యాపారులు సైతం నష్టపోతున్నారని చెప్పారు. పట్టణంలో వ్యాపారాలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలను పునరుద్ధరించినా ఇక్కడ పంటు రాకపోకలను నిలిపివేయడం దారుణమన్నారు. కేవలం ప్రజాప్రతినిధి ఈగో వల్లే ఇక్కడ రాకపోకలను నిలిపివేశారని అన్నారు. వెంటనే మాధవాయిపాలెం రేవులో పంటు రాకపోకలను పునరుద్ధరించకపోతే నిరసన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.